కప్పల గెంతుతున్నాడేంటి వీడు? ఇవాళ్ళేం పెడతాడో ఏంటో పెంట. సార్ సార్ సార్, ఏంటి సార్ అలా కప్పల గెంతుతున్నారు? నిద్ర పెట్టట్లే. మా ఫ్రెండ్కి ఇదే ప్రాబ్లం. కాసేపు ఇలా కప్పల గెంతరా అదే పెట్టేద్దని చెప్పాడు. ట్రై చేస్తున్నా. మీ ఫ్రెండ్కి ఆ ప్రాబ్లం ఉండి నిద్ర పట్టడం లేదేమో సార్. మీకేంటి సార్, దర్జాగా నాలుగు కథలు విని హాయిగా నిద్రపోండి సార్. కథలా? అయితే చెప్పు. అనగనగా మగధ రాజ్యాన్ని సొంఠి వర్మ అనే రాజు పరిపాలిస్తుండేవాడు. మహాధర్మాత్ముడు. ఆయనకి ఇద్దరు భార్యలు. మొదటి భార్య మహాతీవ్రత. అంటే రెండో భార్య చెడ్డదన? రెండో భార్య చెడ్డదని కాదు సార్, మీరు మాట్లాడకండి సార్. రెండో భార్య కూడా మంచిదే. ఆవిడికి ఏడుగురు కుమారులు ఉన్నారు. ఆ ఏడుగురు కొడుకులు ఒకరోజు వేటకెళ్లారు. వెళ్ళి ఏడు చేపలు తెచ్చారు. అప్పుడు ఆ ఏడు చేపలు తీసుకెళ్ళి ఎండ పెట్టారు. అందులో ఆరు చేపలు ఎండినా ఏడో చేప ఎండలేదు. అప్పుడు ఆ చేప దగ్గరికి వెళ్ళి, చేప చేప ఎందుకు ఎండలేదు అని అడిగారు. అప్పుడు ఆ చేప, నాకు గడ్డివాము అడ్డొచ్చింది అందుకని ఎండలేదు అంది. ఏంటండి వేలు తెరిచి కౌంటింగ్ స్టార్ట్ చేశారు, ఏమైంది? మా లెక్కలు మాకుంటాయి, నువ్వు చెప్పు. ఆహా. అప్పుడు ఆ గడ్డివామ దగ్గరికి వెళ్ళి, గడ్డివామా గడ్డివామా నువ్వు ఎందుకు అడ్డొచ్చావే అంటే, నన్ను ఆవు మెయ్యలేదు అందంట. అప్పుడు ఆవు దగ్గరికి వెళ్ళి, ఆవా ఆవా నువ్వెందుకు మేయలేదు అంటే, నన్ను పాలే రిప్పలేదు అందంట. అప్పుడు పాలేరు దగ్గరికి వెళ్ళి, పాలేరా పాలేరా నువ్వెందుకు ఇప్పలేదు అంటే, నాకు అవ్వ బొమ్మ పెట్టలేదు అన్నాడంట. అవ్వ దగ్గరికి వెళ్ళి, అవ్వ అవ్వ నువ్వెందుకు బొమ్మ పెట్టలేదు అంటే, మా పిల్లోడు ఏడుస్తున్నాడు అందంట. అప్పుడు పిల్లోడి దగ్గరికి వెళ్ళి, పిల్లడో పిల్లడో నువ్వు ఎందుకు ఏడుస్తున్నావురా అంటే, నన్ను చీమ కుట్టింది అన్నాడంట. అప్పుడు ఆ చీమ దగ్గరికి వెళ్ళి, చీమా చీమా నువ్వు ఎందుకు కుట్టావే అంటే, నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అందంట. ఎలా ఉంది సార్ స్టోరీ? బొక్కలో కథ. చేపెక్కడైనా మాట్లాడుద్దా, కడ్డిమేట ఎక్కడైనా మాట్లాడుద్దా, ఆవెక్కడైనా మాట్లాడుద్దా, ఇవన్నీ ఎలాగొంచు. చీమ మాట్లాడటం ఏంటి? చీమలు కూడా మాట్లాడతాయి సార్. ఏ భాషలో మాట్లాడతాయి? తెలుగులోనా, తమిళ్లోనా, ఇంగ్లీష్లోనా, పార్సీలోనా? అంటే వాటికి వచ్చిన భాషలో మాట్లాడుకుంటాయి సార్. ఏంటి సార్ ఎత్తుకుతున్నారు? ఇదిగో ఈ చీమతో మాట్లాడించి. చీమతో మాట్లాడించాలా? మాట్లాడించు. అంటే మాట్లాడుతుందంటే నమ్మేయడానికి నేను ఏమన్నా పిచ్చోండి? ఏంటి అయ్యో, తమరు పిచ్చోళ్ళు కాదు సార్. అసలు ఆ విషయంలో తమరు గుర్తు తెచ్చుకోకండి. మరి మాట్లాడించు. అంటే అప్పుడు మాట్లాడింది ఈ చీమ కాదు సార్, అప్పుడు జానపద కథల్లో చీమ. పద ఎక్కడికండి? అప్పుడు చీమను ఎత్తుకు పట్టుకొద్దాం, దాంతో నువ్వు మాట్లాడిద్దు గాని. ఏంటి సార్ ఇది? ఇప్పుడు మనం వెళ్ళి జానపద కథల్లో చీమను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడించాలా? ఏంటి సార్ నాకు ఈ కర్మ? ఏం వెళ్తాంబా, చెట్టు కింద సీతాదేవిలా ఆ మూలం కూర్చొని ఏడుస్తున్నావు, ఏమైంది? ఇలాంటి వాడిని కట్టుకున్నందుకు నా ఏడుపు నేను ఏడుస్తున్నాను. ఆహా, మరి నిన్ను పెళ్లి చేసినందుకు నేను ఎక్కడ పోయి ఏడవాలంట? ఈ గదిలో ఇంకా మూడు మూలలు ఉన్నాయిగా, ఏదో ఒక మూలకు పోయి ఏడవండి. ఎవరి ఇది? మర్చిపోయారా నేను మీ పెళ్ళాన్ని? సర్లే, అదొక్కడ తెలుసు. నువ్వు ఇలా పట్నం పట్నం అని ఏడిపించుకుంటావని తెలుసుంటే అసలు నేను చేసుకునేవాడే కాను. 100 మంది పైగా చదువుకున్న అమ్మాయిలు నన్ను పెళ్లి చేసుకోండి నన్ను పెళ్లి చేసుకోండి నా వెంటబడి తిరిగారు. వాళ్ళలో ఏ ఒక్కరిని పెళ్లి చేసుకున్నా ఈ పాటికి హాయిగా ఉండేవాడిని. నా కర్మ నిన్ను పెళ్లి చేసుకున్నాను. మీరు ఇలా పల్లెటూళ్ళు ఉంచుతారని తెలుసుంటే నేను కూడా మిమ్మల్ని చేసుకునేదాన్ని కాదు. నాకు 101 సంబంధాలు వచ్చాయి, అందులో పెద్ద మీసం ఉన్నవాడిని చూసి చేసుకునేదాన్ని. యూ కంట్రిబ్యూట్? ఏంటంటే ఏంటన్నా? మిమ్మల్ని కంట్రిబ్యూట్ అన్నాను, అంటే పల్లెటూరి బయట అని అర్థం. ఓహో, నన్ను తిట్టావేమో అనుకున్నాను. అవును, నేను పల్లెటూరు బయటనైతే నువ్వు చదువుకున్న బయటవా? కరెక్ట్, నేను చదువుకున్న బయటనని ఒప్పుకుంటాను. ఇదిగో మన తగు రేపటి వాయిదా వేద్దాం. కమ్ ఆన్, లెట్స్ గో టు బెడ్. మీరేమన్నా మీకు పర్మిషన్ అనుకున్నారా? ఆకలి అయితే మీకు వండి వడ్డించడానికి, అవసరం అయితే మీ పక్కలకు రావడానికి. పది మనిషిని పక్కలకు రమ్మంటే పళ్ళు రాలగొడుతుంది. రాలగొడితే రాలగొట్టండి, కావాలంటే మళ్ళీ కట్టించుకుంటాను. కానీ నేను మాత్రం ఇక్కడ పడుకోను, నేను బయటికి వెళ్ళి పడుకుంటాను. నువ్వు బయట పడుకుంటే బామ్మకి గొడవ అంతా తెలిసిపోతుంది. నా మాటలే, మీరు నా మాట విన్నప్పుడు నేను మాత్రం మీ మాట ఎందుకు వినాలి? హలో శ్రీదేవి, నువ్వు ఇక్కడే పడుకో, నేను బయటికి వెళ్ళి పడుకుంటాను. ఇదిగో నీకు మనసు మార్చుకునే ఉద్దేశం ఉంటే ఇప్పుడే మార్చుకో. నేను బయటికి వెళ్ళి నిద్రపోయిన తర్వాత నువ్వు పిలిచినా రాను. వెళ్ళనా? వెళ్ళిపోతున్నాను, నిజంగానే వెళ్ళిపోతున్నాను. మనసు మార్చుకున్నావా? ముందు మీరు బయటకు వెళ్తారా లేదా?
నువ్వైనా సుఖంగా ఉండరా తమ్ముడు. నువ్వరా తమ్ముడు. మంచం దిగాలంటే 5 రూపాయలు అవుద్ది. 5 రూపాయల అదేంటమ్మా? అదంతే అన్నయ్య, 5 రూపాయలు ఇవ్వు. ఇక్కడ కూడా అమ్మా చాలా చిత్రంగా ఉంది. ఇదిగోండి. ఇప్పుడు చెప్పు. ఏంటి బావా చెప్పడం? నిద్రమంతా మించి నిద్ర లేవడానికి మా చెల్లి డబ్బులు ఇవ్వాలా నీకు? అలా గడ్డి పెట్టన్నయ్యా, చెప్పండి. చెప్పు. చెప్పడానికి 10 రూపాయలు అవుతాయి. చెప్పడానికి ఛార్జ్ అవుతా 10 రూపాయలు? బాబు ఇదిగో 5 రూపాయలు ఉంది, తీసుకుని చెప్పు బాబు. 5 రూపాయల? 5 రూపాయలు కాఫీ చెప్తాను. ఎంతో కంత చెప్పు బాబు, నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు? అరే ఏం చెప్పండి రా బామ్మర్ది, డబ్బులు లేకపోతే సొసైటీలో గౌరవం ఉండలేదురా. ఏం చేసినా సరే ఎలాగైనా సరే కోర్టు సంపాదించాలి. అందుకని ఇంట్లో ఉన్న పెళ్ళాం పిల్లల దగ్గర రేట్లు పెడతావు నువ్వు. చెప్పు. అదేంటి ఇందాక నువ్వు ఇచ్చిన డబ్బులు సగానికి అయిపోయినాయి, మిగతా మీటర్ చెప్పాలంటే ఇంకొక 5 రూపాయలు ఇవ్వాలి. ఎక్కడ మీటర్ అయ్యా బాబు? ఏమైనట్రా, బ్రష్ చేసుకోవడానికి 5 రూపాయలు, కాఫీ తాగడానికి 5 రూపాయలు, బాత్రూమ్ లోకి వెళ్ళి స్నానం చేయడానికి 5 రూపాయలు, మొత్తం 15 రూపాయలు. డబ్బులు లేవండి, ముందండి మొహం కడుక్కోండి, తర్వాత అప్పులైనా చెప్పానా? అప్పులైనా చెప్పా వీడికి? నీ దగ్గర లేకపోతే దగ్గర అప్పు తీసుకో, నేను బాత్రూమ్కి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటా. ఇదేంటమ్మా ఇలా అయిపోయాడు బావా? అదే అన్నయ్య నా బాధ, ప్రాణం తీసేస్తున్నాడంటే నమ్ము, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏ పిచ్చి పిల్ల ఏడోకో, నేను ఉన్నాను కదా నీకు. ఇదిగో ఇలాంటి కేసులకు సైకలాజికల్ ట్రీట్మెంట్ అవసరం, భావన దారిలో పెట్టి నీకు చెప్తాను కదా, నువ్వేం బాధపడకు. నీకు ఎందుకు నువ్వేంటి నా బాత్రూంలో? వాటర్ ఏదైనా కలిపి ఉండొచ్చు కదా సార్, సెక్యూరిటీ పర్పస్. మీరు స్నానం చేయొచ్చు సార్. ఇంకా నయం ముందే వచ్చి విపృత్తానంలే, తూతూ వెదరగొట్టాడు. ఔరౌరా దోశలల్లల్ల అహహ ఇడ్లీ లల్ల అహహ హో 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 అహహ హహ హహ. ఓకే సార్ మీరు తినొచ్చు. ఎక్కువ ఉద్యమం మీరు తినంత తిని వదిలేను సార్. సార్ ఇక్కడేం చేస్తున్నాం? అది స్ప్రే చెక్ చేస్తున్నాను సార్. అరే కొత్త స్ప్రే ఖాళీ అయిపోయింది. అంటే టెస్టింగ్ కొంచెం ఎక్కువైంది సార్, సెక్యూరిటీ పర్పస్. ఇప్పుడు మీరు స్ప్రే చేసుకోవచ్చు సార్. మీ దగ్గర స్మెల్ వస్తే ఒకటి, నా దగ్గర స్మెల్ వస్తే ఒకటి, నా గుర్తుగా బాటిల్ కూడా ఉంది. ఓ థ్యాంక్ యూ సార్, ప్లీజ్. చాలా కలవైంది, ఇవాళ రాత్రి అమ్మా నాన్న ఆడుకుందాం. ఏ నైట్ టైంలో ఇంత స్వీట్గా ఉంటావు, డే టైంలో ఎందుకు ఎంత ఫెరోషియస్గా ఉంటావు? ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరు? సెక్యూరిటీ సార్. నీ అబ్బా ఇక్కడ సెక్యూరిటీ ఉంటా? తప్పదు సార్. ఒరేయ్ నేను వెయ్యక వెయ్యక ఎప్పుడో నా పెళ్ళం మీద కాలు వేస్తాను, అందుకే సెక్యూరిటీ సార్. చీకట్లో ఎక్కడ కాలేస్తారో అని వెళ్ళమంటారా, కొంచెం మెయింటైన్ చేస్తారా సార్?